ఈరోజు ప్రధానమంత్రి గారి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో మా పార్టీ నుంచి మారి తెలుగుదేశం పార్టీకి డిఫెక్ట్ అయినటువంటి బుట్టా రేణుకని లోక్సభలో మా పార్టీ రిప్రజెంటేటివ్గా ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి ఇన్వైట్ చేసినట్టుగా బోర్డు పెట్టడం జరిగింది. అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాగానే పార్లమెంటరీ పార్టీ మంత్రి అనంతకుమార్ గారిని ప్రశ్నించడం జరిగింది. మీరు ఏ అధికారంతో పార్టీ మారి ఇంకొక పార్టీకి డిఫెక్ట్ అయి అమ్ముడుపోయినటువంటి ఒక పార్లమెంటు సభ్యురాల్ని ఏ అధికారంతో మీరు పిలిచారు? ఒక పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా ఇది న్యాయమా ధర్మమా, ఇది మీ రూల్స్కి మీకు వ్యతిరేకంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా మీరు చేసినటువంటి ఈ చర్య నీతి బాహ్యమైనటువంటి చర్య అని కూడా చెప్పడం జరిగింది. ఆయన దానికి స్పీకర్ ఇంకా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, మీ పార్లమెంటు సభ్యులందరూ రాజీనామా చేశారు కాబట్టి మీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్లో ఆమెని మేము మీ రిప్రజెంటేటివ్గా పిలిచామన్నటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. దానికి నేను ఒక్కటే చెప్పాను, మీరు ఆ నేమ్ ప్లేట్ను తీసేస్తారా లేదా ఈ యొక్క సమావేశాన్ని బాయ్కాట్ చేయమంటారా, మీరే నిర్ణయించుకోండి. ఏ అధికారంతో మా పార్టీ అధ్యక్షులు ఏదైనా ఆథరైజేషన్ లెటరు బుట్టా రేణుకని ఆథరైజ్ చేస్తూ ఈ సమావేశానికి హాజరు కమ్మని, లేకుంటే పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఆమెకి ఇచ్చినట్టుగా ఏదైనా మీరు లెటర్ తీసుకున్నారా అని ప్రశ్నించినప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా మమ్మల్ని సమర్థించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ చేసినటువంటి చర్య తప్పు అన్నటువంటి విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించారు. అప్పుడు బాయ్కాట్ చేయాలి, లేకుంటే ఈ యొక్క సమావేశాన్ని డిజర్బ్ చేస్తాము అన్నటువంటి ముందు మనం చెప్పినప్పుడు ఆయన బోర్డును విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇక అఖిలపక్ష సమావేశంలో తప్పకుండా ఇది ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ కొల్యూషన్ పాలిటిక్స్ అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. లేకుంటే మన పార్టీ నుంచి డిఫెక్ట్ అయ్యి ఇంకా పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్న వాళ్ళల్లో ఎస్పీవై రెడ్డి ఉన్నారు, బుట్టా రేణుకా ఉంది, అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత ఉంది, తెలంగాణ నుంచి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఎందుకు బుట్టా రేణుకనే నియమించారు, పిలిచారు, ఒక లెటర్ కూడా ఇష్యూ చేశారు? దీంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక అఖిలపక్ష సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలని ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడే ఆయన సమక్షంలోనే నేను మాట్లాడడం జరిగింది. మొట్టమొదటి అంశం ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలను ఇన్ ఇట్స్ లెటర్ అండ్ స్పిరిట్ మీరు అమలు చేయాలి అన్నటువంటి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని తెలుగుదేశం నాకు ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ మీరు వీలైతే అవి ఆ ప్రొవిజన్స్ని అమలు చేయండి అని నేను చెప్పినట్టుగా మీడియాతో ఏదో మాట్లాడినట్టుగా నాకు తెలుస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సీఎం రమేష్ అనేటటువంటి వ్యక్తి తెలుగు పూర్తిగా రాదు, ఇంగ్లీష్ అసలే రాదు, హిందీ రాదు, ఒక నాటు సారాయి అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తిని పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ చేస్తే అతనికి ఇంతకన్నా ఏ రకంగా అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీడియా మిత్రులకి ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అన్ని అంశాలని ఆ తరువాత దానిలో పొందుపరచినటువంటి అంశం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం అన్నటువంటి విషయాన్ని ఈ రెంటిని ప్రధానమంత్రి గారి సమక్షంలో ఆయనకే చెప్పడం జరిగింది.
ఆయన దాని మీద స్పందించలేదు, అది వేరే విషయం. ఇక రెండవ అంశం, ఆ పునర్విభజన చట్టంలోనే విశాఖ నుంచి చెన్నైకి కారిడార్ అన్నటువంటి విషయాన్ని చాలా నిన్నటికి నిన్న అడ్వర్టైజ్మెంట్లో అది పూర్తయినట్టుగా చెప్పుకుంటా ఉంది తెలుగుదేశం. నాకైతే అర్థం కావట్లా ఆయన విజయాల్లో వాటినన్నింటినీ కూడా. అసలు నేను ప్రతి 10 రోజులకు ఒకసారి విశాఖపట్నం చెన్నై వెళ్తూ ఉంటా, ఆ కారిడార్ ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లా. చంద్రబాబు చాలా గొప్పగా క్లెయిమ్ చేసుకుంటున్నాడు పూర్తయిందనని. పోలవరం ప్రాజెక్టులో అవినీతి అన్నటువంటిది తారాస్థాయికి చేరుకుంది. అసలు కేంద్ర ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సినటువంటి అవసరమే ఉంది. దాంట్లో కోటాను కోట్ల రూపాయల అవినీతికి పాల్పడేటటువంటి ఈ ముఖ్యమంత్రి తప్పకుండా చట్టానికి లోబడి ఏదో ఒకరోజు జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేస్తూ ఉండా. ఇక రెండవ అంశం, బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్కి జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్స్ కల్పించమని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు మేము రాజ్యసభలో గతంలోనే ప్రవేశపెట్టాం, బీసీలకు న్యాయం చేయండి అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్ ఉంది, ఆ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని మీరు ఇమ్మీడియట్గా చట్టం చేయండి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక విశాఖపట్నం రైల్వే జోన్కి వస్తే అది ఏపీ పునర్విభజన చట్టంలోనే పొందుపరిచారు, అయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ విషయాన్ని కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటిపైన ఆఖరాన ఆయన ప్రసంగించేటప్పుడు వీటినన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చిస్తామన్నటువంటి ఒక విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. ఇది ఈరోజు అఖిలపక్షంలో సమావేశంలో జరిగినటువంటి అంశాలు. బుట్టా రేణుక విషయానికి వస్తే ఈ యొక్క విషయాన్ని ప్రధానమంత్రి గారికి నేరుగా నివేదించడం జరిగింది. సార్, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా అన్నటువంటి దాన్ని పార్లమెంటు స్పీకర్ కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్పీకర్స్ అందరూ కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, మీరు ఈ యొక్క చట్టానికి సవరణ తీసుకురండి, రాజ్యాంగ సవరణ తీసుకురండి, స్పీకర్స్ విషయంలో ఒక కాలపరిమితి విధించండి, అప్పుడే న్యాయం అన్నటువంటి జరుగుతుంది, స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరికైనా ఆమోదయోగ్యం కానట్లయితే 3 నెలల లోపల తీసుకోవాలి, 3 నెలల లోపల కానీ తీసుకోనట్లయితే ఎవరైతే అగ్రీవుడ్ పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది, మీరు చట్టాన్ని రాజ్యాంగాన్ని సవరణ చేయండి అన్నటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారికి నేరుగా నివేదించడం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ ప్రజా సమస్యలన్నిటినీ ఏటిని కూడా తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి గారి దృష్టికి కానీ ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో హాజరైనటువంటి నాయకులు ఎవరికి దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ప్రయోజనాల కోసం వారు పనిచేస్తున్నారే కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అన్నటువంటి విషయం చాలా ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయనకి ఇంగ్లీష్ అర్థం కాదు, చంద్రబాబు నాయుడికే ఇంగ్లీష్ అర్థం కాదు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, ఆయన కుమారుడికి ఇంగ్లీష్ అర్థం కాదు, తెలుగు కూడా సరిగా రాదు ఆయన కుమారుడికి. అటువంటి వాళ్ళు ఇక్కడికి ఒక పార్లమెంటుకి సీఎం రమేష్ లాంటి వ్యక్తుల్ని పంపిస్తే ఏ రకంగా అర్థం చేసుకుంటారు, వాళ్ళకి ఏ ప్రజలకు ఏ సందేశం ఇస్తారన్నటువంటిది ఈరోజు అఖిలపక్ష సమావేశంలో చాలా స్పష్టంగా తెలిసి వచ్చింది. ధన్యవాదాలు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ఈ యొక్క సభ సజావుగా సాగాలనుకున్న అన్నటువంటి విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో చెప్పారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్కి కొన్ని సమస్యలున్నాయి, ఆ సమస్యల్ని అడ్రస్ చేయాల్సిందిగా వాళ్ళు ఒక బ్రాడ్గా ఒక విన్నపం ఇచ్చారే కానీ ఏం చేయబోతున్నారు, బయట మాత్రం మేము సభను డిస్టర్బ్ చేస్తామన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సభ సజావుగా సాగాలన్నటువంటి
ఒక అభిప్రాయం లేదు, సాగనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి ప్రజల సమస్యల పట్ల, ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాల పట్ల వాళ్ళకి స్కాంట్ రిగార్డ్స్ ఉన్నాయే కానీ వారు ప్రజల ప్రయోజనాలను కాపాడేటటువంటి పరిస్థితిలో లేరు. వాళ్ళు రాబోయేటటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రామాలన్నీ కూడా ఆడుతూ ఉన్నారు. నిజంగా ప్రత్యేక హోదా, నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదా సాధించాలన్నటువంటి కోరిక, తపన కానీ ఉన్నట్లయితే ప్రత్యేక ప్యాకేజీకి ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎందుకు ఒప్పుకుంటాడండి? ఈరోజు బీజేపీ ఎందుకు అడ్వాంటేజ్ తీసుకుంటుంటుందంటే మీరే కదా ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు, ఈరోజు ఎందుకు ప్రత్యేక హోదా అడుగుతున్నారు అన్నటువంటి విషయాన్ని బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా గత 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నటువంటి ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా నేను మరొకసారి నేను నివేదిస్తా ఉన్నాను. మా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి దొంగలు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం దొంగల పార్లమెంటు సభ్యులు మొత్తం రాజ్యసభలో అటు లోక్సభలో ఇంచుమించుగా 26 మంది ఉన్నారు. ఈ 26 మంది ఒక సైజబుల్ నెంబర్. ఈ తెలుగు దొంగల పార్టీ సభ్యులు ఏం చేస్తారు అన్నటువంటి విషయం మీద పార్లమెంటు సమావేశాలు సజావుగా నడుస్తాయా లేదా అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది. వీళ్ళు వెళ్ళి ఈ దొంగలందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా కలవడం జరిగింది. వాళ్ళ మధ్య ఏ సంభాషణ జరిగింది, ఏం చేయబోతున్నారన్నటువంటిది రేపు సభ ప్రారంభమైనటువంటి తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.